కరీంనగర్ జిల్లాలో గ్యాస్ లీక్ అయింది నీటి శుద్ధి ప్లాంట్ లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది వాల్ బ్లాక్ అవడంతో హైడ్రోక్లోరిన్ గ్యాస్ లీక్ అవుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ పైన ప్లాంట్ లో ఒక్కసారిగా హైడ్రోక్లోరిన్ గ్యాస్ లీక్ అయింది కరీంనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది నీటి శుద్ధి ప్లాంట్ లో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది మెయిన్ కారణం వాల్ బ్లాక్ గా తెలుస్తోంది కరీంనగర్ ఫిల్టర్ బెడ్ లో ఉన్నటువంటి ఏదైతే నీటి శుద్ధి ప్లాంట్ ఉన్నదో ఇందులో నుంచి హైడ్రోక్లోరిన్ అనే గ్యాస్ లీక్ అవుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ గ్యాస్ లీక్ అవడంతో దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేస్తుంది ఆ గ్యాస్ కనుక తీవ్రత ఎక్కువ బయటికి వస్తే మాత్రం చుట్టూ పరిసర ప్రాంతాలు అంతా కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే మనం విజువల్ చూడవచ్చు ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ గ్యాస్ పైన వాటర్ స్ప్రే చేస్తున్నారు దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు ఎందుకంటే ఆ గ్యాస్ నీటి శుద్ధి కోసం ఉపయోగిస్తారు కనుక ఏదైతే కనిపిస్తున్న సిలిండర్స్ ఉన్నాయో ఆ సిలిండర్ ఒకటైనటువంటి ఆ ముందుగా ఉన్నటువంటి సిలిండర్ నుంచి ఆ గ్యాస్ లీకేజ్ అవుతుంది అదంతా కూడా ఎల్లో ఇష్యూగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అది కనుక తీవ్రత కనుక ఎక్కువగా అయితే మాత్రం చుట్టుపక్కల వ్యాపించి ప్రజలంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇటు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులంతా ఇక్కడికి రావడం జరిగింది పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఆ గ్యాస్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం నాకు అందుబాటులో మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు ఉన్నారు ఏం సార్ ఎందుకు గ్యాస్ లీక్ అవడం జరిగింది కారణం ఏంటి సార్ అదే యాక్చువల్గా మనం ఏంటంటే ఇప్పుడు సిలిండర్ దగ్గరికి పోతే తప్పగానే కూడా మనం తెలుసుకోలేము బట్ ఆపరేటర్ మా చెప్పేది ఏంటంటే మార్నింగ్ పూట 4 గంటల ప్రాంతంలో పవర్ బాయ్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసే టైంలో ఆ వాల్ బ్రేక్ అయిందని చెప్తున్నాడు ఇదంతా కూడా చుట్టుపక్కల స్మెల్ వస్తుంది అధికారులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి దూరంగా వెళ్తున్నారు ఎందుకంటే గ్యాస్ తీవ్రత ఎక్కువ ఉంటే మాత్రం కొంత ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది శ్వాస తీసుకోవడం కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది ఒకసారి ఫైర్ ఆఫీసర్ మాకు అందుబాటులో ఉన్నారు సార్ ఏంటి సార్ పరిస్థితి కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా లేదా అసలు కంట్రోల్ అంటే అది లీక్ అయిందండి ఆ లీక్ నా వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఆ కిట్టు లేదు ఇక్కడ మన దగ్గర సో దాన్ని సేఫ్టీ ప్రికాషన్ భాగంగా ఫైన్ వాటర్తో స్ప్రే చేస్తున్నాం స్ప్రే చేసి డైల్యూట్ చేస్తున్నాం దాన్ని మేబీ ఇంకా విత్ ఇన్ కొన్ని 1-2 అవర్స్ లోపల మొత్తం కంప్లీట్ అది లీకేజ్ మొత్తం అంతా వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు మనకు ఒకరికైతే ఏదైతే గ్యాస్ లీక్ అవుతుందో అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఒక ఫైర్ మ్యాన్తో పాటు ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి కూడా కొంత అస్వస్థత గురి కావడం జరిగింది మొత్తానికైతే ప్రస్తుతం లీక్ అవుతున్నటువంటి గ్యాస్ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ సతీష్